ట్ల ఉన్నారు కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్ వీరందరితో మాట్లాడదాం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల మరి ఇటు ప్రజలు కావచ్చు ఇటు విపక్షాలు కావచ్చు ఏ విధంగా స్పందిస్తున్నారు ఇప్పుడే కూడా కేటీఆర్ కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం నేను తిట్టడం మొదలు పెడితే రెండు రోజులు నాన్ స్టాప్గా ఆపకుండా తిట్టగలను ఆ సత్తా నాకు కూడా ఉంది కానీ అది కాదు కరెక్ట్ కాదు ప్రజల పట్ల మీరు చే మీరు వ్యవహరిస్తున్న తీరుని ఒకసారి అంటే ఆ పరి ప్రజాపాలన పేరుతో మీరు చేస్తున్నటువంటిది ఒకసారి దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుందని కూడా ఆయన హితవు పలకడం జరిగింది ఈ డిస్కషన్లో అందరితో మాట్లాడి అసలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అండి అధికార పార్టీ కాంగ్రెస్ సో నగేష్ గారు నిజంగానే అంటే మీరు బాగా ఎడ్యుకేటెడ్ మీరు ప్రతిదీ కూడా చాలా విశదీకరిస్తారు ఇంగ్లీష్ అండ్ తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడగలిగిన వ్యక్తి సరే మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఓకే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు ఎవరిని నొప్పించకుండా మీ యొక్క స్థాయిలో మీరు ఒక స్పోక్స్ పర్సన్గా అద్భుతంగా మీ మీ యొక్క పార్టీని వెనకేసుకొస్తూ కూడా మీరు అందరినీ సమన్వయపరచుకుంటూ మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మీరైతే గా ఏం తీసుకుంటారు నిజంగా ఎందుకంటే విపక్షాలు ఎలాగా ప్రజలు ప్రజానికి కూడా అందరూ కూడా రకరకాలుగా ఏంటి సీఎం గారి స్థాయిలో ఈ మాటలు మాట్లాడడం ఏంటనేది వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నటువంటి పరిస్థితి మీరైతే ఏంటి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ గుడ్ ఈవినింగ్ మన యోయో టీవీ యోటీవీ వ్యూవర్స్కి రవి అన్న గారు మీరు చెప్పారు చూడండి అద్భుతంగా మాట్లాడతారు ఇంగ్లీష్ హిందీ తెలుగు అని థ్యాంక్ యూ మీ అబ్జర్వేషన్లో అది వాస్తవం కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సీఎం గారు ఎల్లప్పుడూ యథావిధిగా ఘాటుగా విమర్శలు చేస్తున్నారా మీరు అబ్జర్వేషన్ చేయాల్సి లేదా అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో తను మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో అంటే సొసైటీలో ఇట్ సైడ్ లోన్ విమర్శ నుంచి ఉద్యోగాల పట్ల నుంచి ఏది ఫ్రీ బస్సెస్ పై గ్యారంటీస్ అని ఈ గవర్నమెంట్ ప్రజా పరిపాలన అందియాలని సర్వ విధాలుగా ప్రయత్నిస్తున్న కోణంలో అపోజిషన్ బాధ్యత గల పొజిషన్ లాగా బిహేవ్ చేయకుండా ఏదో అబద్ధాలు అవాస్తాలు ప్రజల్లో తీసుకెళ్తూ ఉంటే కొన్ని సమయం సందర్భం ఇప్పుడు ఇదే మూసి రివర్ ఫ్రంట్లో ఈ మూసిని డెవలప్ చేసుకుందాము రాబోయే తరానికి అద్భుతమైన సిటీని ఇద్దాము శాటిలైట్ సిటీ కడదాము మన జీవనదులు అంటే ఈ నది కాపాడుకుంటే మనం రాబోయే తరానికి కాపాడుకున్నట్టు ఉంటుంది మన విలువలు కాపాడుకున్నట్టు ఉంటుంది థేమ్స్ కావచ్చు హాన్ రివర్ కావచ్చు అని మనకు లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి మన సీఎం గారు ఈ కార్య మళ్ళీ ప్రజల్లో పెట్టినప్పటి నుంచి విమర్శలు ఘాటుగా అంటే ఏది బీఆర్ఎస్ పార్టీ లేనిపోని మాటలు చెప్తూ రివర్ బెడ్లో ఉన్న ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళ పిల్లల స్కూళ్ళు ఉన్నాయి అని అన్నీ చెప్తూనే ప్రజల్లో మిస్ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తుంది ఒకవేళ అక్కడ ఉన్న ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ ఇస్తూ ఆర్థికంగా రెండు లక్షల రూపాయలు ఇస్తూ వాళ్ళకి రీలోకేట్ చేసి మంచి ప్రదేశానికి అద్భుతమైన డెవలప్మెంట్ దిశగా వాళ్ళకు ఓరియంటేషన్ ఇస్తూ ఈ గవర్నమెంట్ వెళ్తున్నప్పుడు మిస్ ఇన్ఫర్మేషన్ క్రిటిసిజం రూపంలో ఈ బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు ప్రతి ఒక్క కూడా మిస్ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తుంది అలా తీసుకెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మా సీఎం గారు ఆ విధంగానే రెస్పాండ్ అవ్వడంలో న్యాయం ఉంది అది అదేదో హార్ష్ రియాలిటీ అంటే మాట్లాడే పద్ధతి ఒకటి అంటూ ఉంటుంది అండి ఇప్పుడు వ్యంగ్యంగా వ్యవహరించడం వేరు కాటు వ్యాఖ్యలు అంటే బూతులుగా తిట్టడం వేరు ఇలాంటివి కొన్ని ఉంటాయి ఇప్పుడు సరే ఇప్పుడు మీరు లేకపోతే ప్రవీణ్ గారు లేకపోతే మల్లబా యాదగిరి గారు మన అటు పొలిటికల్ అనలిస్ట్గా ఆయన మాట్లాడారనుకోండి ఇప్పుడు మీరు మాట్లాడారంటే కార్యకర్తలు మీరు ఫైర్ ఉన్న సబ్జెక్టు వ్యక్తులు కాబట్టి మీరు యంగ్స్టర్స్ కాబట్టి ఏదో మాట్లాడారు అనుకుందాం కానీ ఆయన ముఖ్యమంత్రి అండి ఆయన ఎలా అంటే మూసీలో కోపోలో మీరు కుక్క చేస్తారు ఏంటంటే ఆ మాటలు అంటే అంత కాదనుకున్న ఆయన పది సంవత్సరాలు మనకి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఎంతో చేసినటువంటి వ్యక్తి ఆయన్ని పట్టుకుని కూడా అలా మాట్లాడితే ఏంటి అసలు అంటే ప్రజలకు ఏ విధమైన మెసేజ్ ఇద్దామని ఫస్ట్లీ ఇక్కడ కేసీఆర్ గారు అంటే నాకు రెస్పెక్టే గౌరవమే రైట్ అందరికీ అంటే ప్రతి ఒక్కరికి ఉండాలి సీనియర్ అంటే డెఫినెట్ గా వన్ అవర్ అయినా వన్ మినిట్ అయినా సీనియర్ సీనియర్ ఎక్స్పర్టైజ్ ఉంటది మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంటది అద్భుతంగా అలాగే కేసీఆర్ గారికి మేము రెస్పెక్ట్ ఇస్తాం గౌరవం ఇస్తాము కేటీఆర్ గారికి కావచ్చు హరీష్ రావు గారికి కావచ్చు కానీ ఇక్కడ గవర్నమెంట్ హానెస్ట్ గా మూసి రిజిన్వేషన్ అనుకున్నప్పుడు మూసీ పట్ల ప్రజలకు మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఈ దుశ్చర్యలను ఆయన ఆపాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏ విధంగా ఫైర్ చేస్తున్నారో అదే మాట మాట్లాడారు ఎవరు ఎన్ని విమర్శలు చేసి మూసి ప్రక్షాలన ఆగేది మరి మీ పరిమితి చేసుకుంటా పోయినప్పుడు ఎన్ని మాట్లాడితే ఏంటండి మీకు ఏంటి వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు ఇక్కడ ఇలాంటి గార్డ్ వెహికల్ చేయడం వల్ల రేపు పొద్దున మీకు వ్యతిరేకత వస్తుంది కదా వ్యతిరేకత రాదు రవి గారు మీరు ఇక్కడ గ్రహించాల్సిందే అంటే కొన్ని సమాజంలో ఇప్పుడు స్టూడెంట్స్ ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయాణితం ఇస్తుంటే నిరుద్యోగులకు మిస్ గైడ్ ఇస్తున్నారు సర్పంచ్లకు మిస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు రైట్ ఇవన్నీ ప్రజల్లో దిగుతూ ఉంటే ప్రజల పట్ల మేము హానెస్ట్గా బాధ్యతగా అపోజిషన్లా ఉండి పోరాడి ఈరోజు అధికారంలో వచ్చి ప్రజలకు న్యాయం చేద్దాం మంచి చేద్దామని ప్రతి ఒక్క యాక్టివిటీ తీసుకుంటే ఇక్కడ పొలిటికల్ ప్రొపగండలో అంటే తెలంగాణ సమాజం ఇంట్రెస్ట్లో మాట్లాడట్లేదండి కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ఒకటి ఓ ఫ్రస్ట్రేషన్ ఉంది అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్లోనే పర్సనల్గా రేవంత్ అన్న గారికి సీఎం గారికి పర్సనల్ టార్గెట్ చేసుకొని మరీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీరు చూడండి వాళ్ళు చెప్పండి మీరు చెప్పండి అపోజిషన్ లో ఉన్న నాయకులు లిల్లీ పుట్లు సరే వాళ్ళు కూడా ఈ తెలంగాణకి ఇలాంటి భాషా పదజాలాలు ఇంట్రడ్యూస్ చేసింది ఈ బిఆర్ఎస్ నాయకత్వమే ఇలా ఈ బిఆర్ఎస్ నాయకత్వం మీదనే ఆయన పోరాటం చేసి ఈ రోజు అయి కూర్చున్నాడు అయి కూర్చున్న తర్వాత పొలిటికల్ వెండిటలో పని చేయట్లేదు కదా వీళ్ళకి జైలు వేయాల ఇలా మాట్లాడారు లేదు ఎంక్వైరీలు పెడుతున్నారు పవర్లో ఏమైనా కరప్షన్ జరిగిందా కాళేశ్వరంలో కరప్షన్ జరిగిందా లిక్కర్లో కరప్షన్ జరిగిందా ఇవన్నీ దిశగా ఆయన చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తున్నప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడము సీఎం అని గౌరవం లేకుండా మాట్లాడడం ఇదే అసభ్య పదజాలం ఈ తెలంగాణ సమాజానికి ఒకప్పుడు ఆంధ్రుల దయ్యాలు భూతాలు మరీ నీచంగా మాట్లాడారండి ఈబిఆర్ఎస్కే ఈరోజు మద్దతు ఎలా ఇవ్వమంటారు ఆయన ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడే ఆయన మీద విన్నర్ అయ్యి ఈ రోజు దిగజారుడు కాదండి ఇది సోల్జర్ ఇది యుద్ధంలో కౌంటర్ రెస్పాన్స్ అదే విధంగా ఇవ్వాలి లేకపోతే వీక్నెస్ అనుకుంటారు రవి గారు ఇప్పుడు మాట సమాధానం మీ మాటకు విత్ యాక్షన్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ యాక్షన్ రూపంలో మూసి ప్రక్షాళన మాత్రం ఆగదు ఎట్ ద సేమ్ టైం మూసి అన్నప్పుడు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాలి మీ వెళ్ళిపోవచ్చు కదా ఆ పని జరుగుతుంది అన్నగారు కానీ కొంత సమాజం మన తెలంగాణ సమాజానికి కాన్ఫిడెన్స్ రావాలి వాళ్ళు మిస్గైడ్ అవ్వకుండా వాళ్ళకు కూడా అదే రెస్పాన్ లో సీఎం గారు అదే రెస్పాన్స్ అదే ధీటుగా రెస్పాన్స్ ఇస్తున్నారు అన్న కాన్ఫిడెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అవసరం అయితే బెండ్ దియాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ ఒకవేళ మీరు చెప్పండి రవి గారు ఇదే బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా చెడు అన్నది ప్రజల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బిఆర్ఎస్ నాయకత్వానికి రాబోయే తరానికి మంచిది కదా ఇదే మూసిని రిజినివేట్ చేసుకుంటే ఎంతో ఇన్వెస్ట్మెంట్ వస్తాయి కల్చరల్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉంటాయి అద్భుతంగా మన మూసి ని మళ్ళీ ఫ్రెష్ వాటర్ రివర్ గా మార్చుకోవచ్చు దానిలో ఫిషరీస్ డెవలప్ అవుతాయి ఎస్టీపీస్ వస్తాయి రీయూసేజ్ ఆఫ్ వాటర్ వస్తుంది గౌరవంగా మన నీళ్ళు మనం యూనో రిజినివేట్ చేసుకున్న మురికి నీళ్ళతో ఫ్రీడమ్ వస్తుంది మనకు ఇంకోటి వరదలు వచ్చినప్పుడు మనం ప్రాపర్ ఛానల్ చేసుకోవచ్చు రెయిన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో దానికి యూజ్ చేయవచ్చు అక్రాస్ మూసీ రివర్ మనం ఫార్మింగ్ కూడా చేసుకోకప్పుడు మేజర్ లేక్ మేజర్ రివర్ మన హైదరాబాద్ తెలంగాణకి కుతుబ్ షాయి నిజాంలు చూడండి చరిత్ర తిప్పి చూడండి మూసి అంటే అద్భుతమైన రివర్ అప్పుడు కూడా అంత హిస్టారికల్ కాకపోతే కాకపోతే ఇప్పుడు చూడండి బీఆర్ఎస్ అన్నగారు చెప్తారు మూసి అన్న పేరులో పేద ప్రజలకు మోసం చేస్తున్నారు హైడ్రా అన్న ప్రజలకు మోసం మోసం చేస్తున్నారు అంటే ఇల్లు కూలగొడుతున్నారు వాళ్ళకి రిహాబిలిటేషన్ నేను అదే క్వశ్చన్ అడగనా ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ కనెక్ట్ అయ్యాయి రివర్ బెడ్ లో నంబర్ తో పాటు చెప్పమనండి నేను చెప్తా కదా రిపోర్ట్ కూలుస్తారు ఇక్కడ రెడ్ మార్క్స్ చేసిన వెంటనే కూల్ కూల్ చేయలేదు రివర్ బెడ్ లో ఐడెంటిఫై చేశారు ఇది ఇక్కడ ఉండాల్సిన కాదు రీలోకేట్ చేస్తారు ఆ ఫ్యామిలీ అని అర్థం అంతేగాని కూల్చడం అది నెగిటివ్ గా సౌండ్ అవుతుంది రమణ గారు మీరైనా సరే గవర్నమెంట్ దానికి రీడిజైన్ చేస్తుంది రీలోకేట్ చేస్తుంది రీహాబిలిటేషన్ చేస్తుంది బాధ్యతల గవర్నమెంట్ కాబట్టి అదే బాధ్యత గల అపోజిషన్ ఉందా ఉంటే రేపు రండి అసెంబ్లీ సెషన్లో ఈ మాట కూడా అన్నారుగా తెలుసుకుందాం అసెంబ్లీ పవిత్రమైన ప్లేస్లో మాట్లాడదాం తెలంగాణ మంచి కోసం మీరు పని చేస్తున్నారా నేను పని చేస్తున్నానా అని సీఎం గారు సవాళ్ళు ఇస్తారుగా రైట్ రైట్ మల్లిబా యాదగిరి గారు సరే మీరు అడుగడుగున అడ్డుకుంటున్నారు వాళ్ళు చేసే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క ప్రతి